రివర్ తుఫాన్ వచ్చిన వెంటనే ఒక కాన్ఫరెన్స్ కాల్ తోటి మొత్తం నాయకులందరితో రాష్ట్ర స్థాయి నాయకులందరితో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా 5 జిల్లాల నాయకుల్ని తీసుకొని దాంట్లో ఒక్కొక్కరు చెప్తున్న సమస్యలు వింటా ఉంటే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కావల్ నుంచి మాట్లాడుతూ ఉంటే కావల్లో ఎలా ముఖ్యంగా అధికారులు కూడా చేరలేకపోయిన పరిస్థితి కొన్ని ప్రాంతాలకి రుద్రకోట ప్రాంతం అలాగా అక్రమ లేఅవుట్ల వల్ల ఎలాగా వరద నీరు ప్రజల్లో మన మామూలుగా గృహాలు ఉండే వైపు వచ్చేసింది అధికారులు చేరలేకపోయారు. ఇలాంటి ప్రతి చోట బాధలు వింటూ ఉంటే ముందు నాయకుల్ని పంపిద్దాం అనుకున్న మేము మా జనరల్ సెక్రటరీస్ని పంపిద్దాం అనుకున్న నేను లేదు ప్రత్యక్షంగా నేనే వచ్చి చూద్దాం అందరినీ తెలుసుకుందాం అనేది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్కి ఇంకా వ్యాక్సిన్ రాని పరిస్థితుల్లో కూడా కొంచెం ఎందుకు ముందుకు వచ్చామంటే ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి చాలా కష్టపడి 35,000 40,000 50,000 ఎకరానికి అప్పు చేస్తూ అప్పు చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ఇది మూడోసారి పంట నష్టం జరగడం, ఇలాంటి పంట నష్టం మూడోసారి వచ్చినప్పుడు ఆత్మస్థైర్యం పోతుంది. ఇలాంటి ఆత్మస్థైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో ఒకసారి ఒక మనోనిబ్బరం ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే నేనే ప్రత్యక్షంగా నేనే వచ్చి మొత్తం తిరుగుతూ అన్ని జిల్లాలని చెప్పి గత కొద్ది రోజులుగా కృష్ణా, గుంటూరు, చిత్తూరు, లేదా నెల్లూరు, అలాగే ఈ కడప జిల్లా నాయకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలన్నీ కూడా చాలా బాధ కలిగించే అంశాలు. దాదాపు 17 లక్షల పైచిలకు, దాదాపు 17 లక్షల 30,000 వరి పంట కానీ మిగతా రకాల పంట అంతా నష్టమైంది. ఒక స్థాయికి ఎలా ఉందంటే వాలిపోయిన పంటను కూడా తిరిగి తీయాలన్నా కనీసం ఒక 8 నుంచి 15,000 ఖర్చు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒక ఎకరాకి 8 నుంచి 10,000 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల కళ్ళ ముందు చూస్తాం వాలిపోయిన పంటను కూడా తీసుకులేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఇప్పటికి మొన్న కృష్ణా జిల్లా మిగతా జిల్లాలో కూడా ఒక 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ చాలా కదిలేసినాయి, చాలా కదిలించి వేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము అడిగింది అంటే ఇదేదో కూర్చోబెట్టి అంటే ప్రభుత్వాన్ని 35,000 డిమాండ్ చేయటం అనేది ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ ఎందుకు డిమాండ్ చేసాం, ఎందుకు మాట్లాడామంటే ఇదేదో జనసేన చేస్తున్న డిమాండ్ కాదు. క్షేత్రస్థాయిలో ఏ రైతును అడిగినా కానీ, నేను దారి పొడవుతో వచ్చిన ప్రతి రైతును కలిసినా కానీ ఎవరిని అడిగినా కానీ వాళ్ళు అడిగేది మాకు నిజంగా ఏం చేయాలో పాల్పోవట్లేదు, మాకు ఇది మూడోసారి మాకు నష్టం రావటం, ఈ పరిస్థితుల్లో కనీసం మాకు ఒక 35-40,000 కానీ రాకపోతే వాళ్ళు అడిగింది ఇంకా ఎక్కువ అడిగారు. కానీ యావరేజ్గా తీసుకొని 35,000 మాకు ఇస్తే ఎంతో కొంత బయటపడుతుంది, ఎందుకంటే ఇది ఒక మూడోసారి మేము దెబ్బతింటాం ఇది అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మేము 48 గంటలు సమయం ఇచ్చాం. అదేదో కూర్చోబెట్టి ఒక డిమాండ్లాగో లేదంటే మేము చేయకపో అట్లాని కాదు. నిజంగా మనుషులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు, ఆత్మనిబ్రం కోల్పోతున్నారు, చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం తక్షణం వాళ్ళకి సహాయం అందించాలి, 10,000 రూపాయలు అందించాలి. 35,000 ప్రకటించిన తర్వాత దాంట్లో 10,000 రూపాయలు తక్షణమే అందించాలి అని చెప్పి నేను పదే పదే చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. ప్రభుత్వం డబ్బులు లేవు ఇవన్నీ అనడానికి పదే పదే నెల్లూరు జిల్లా మంత్రులు కానీ, వైసీపీ మంత్రులు కానీ, లేదంటే మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ చాలా బలంగా ఉంది, ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంది, బేసిక్గా ఉందని వాళ్ళే చెప్తా ఉన్నారు. కొన్ని డబ్బులు లేవు అనుకుంటే వైసీపీ నాయకత్వం ముఖ్యంగా ఈ మద్యపాన నిషేధం చేసి వస్తామని చెప్పారు. బెజవాడ గోపాల కృష్ణేశ్వర బెజవాడ గోపాలరెడ్డి గారు ఊరిది, మద్యపాన నిషేధాన్ని ముందుకు తీసుకెళ్లిన మహానుభావులు. కొన్ని ఆయన స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పారు. కానీ చెప్పిన దానికి ఒక్కోసారి పాటించలేకపోయారు అనుకోండి, అది వేరే విషయం. మద్యపాన నిషేధం అంచెలంచెలుగా అని చెప్పేసి ముందు గవర్నమెంట్ బ్రాండ్స్ అంటే అవి ఏదో నాకు తెలియదు, సార్ వింటుంటే భూమో భూమ్ భూమ్ అనే బ్రాండ్ అంట, అలాగే సుప్రీం అనే బ్రాండ్, ప్రెసిడెంట్ మెడల్, అలాగే ఇంకోటి ఏదో గోల్డెన్ ఆంధ్ర అంట. బంగారు తెలంగాణ అయినా కానీ బంగారు ఆంధ్ర అని బాటిల్స్ అమ్ముతారు మనం ఇప్పుడు ఇప్పుడు దాకా ఇవ్వలేదు మేము. సార్ మేమేమంటామంటే దీని అన్నిటి వల్ల ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే వీటన్నిటి వల్ల దాదాపు 16,000 పైచిలకు 16,000 కోట్ల పైచిలకు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. మా విన్నపం ఒకటే అడుగుతున్నాం, రైతాంగం 17 లక్షల
పదిహేను లక్షల పైచిలకు ఎకరేజ్ పోయింది, ఆయకట్టు పోయింది, ఇన్ని లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎందుకు విధిస్తారంది? మాకు ఈ ఆదాయం మాకు అవసరం లేదు. మేము అది ఈరోజు అదే అడుగుతున్నాం. ఆదాయం అవసరం లేదు కాబట్టి ఎట్లా మీరు గవర్నమెంట్ తరఫున మీరు ఎండోర్స్ చేసి అమ్ముతున్నారు కాబట్టి ఆ తద్వారా వచ్చిన ఆదాయం, మద్యపానం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు అందజేయండి. ఒక సంవత్సరం మీరు వదులుకుంటే ఈ ఆదాయం రైతులు ప్రాణం బయటపడతారు, వాళ్ళ నష్టాల నుంచి బయటపడతారు. వచ్చే పదహారు వేల కోట్లు ఈ 17 లక్షల పైచీలకు నష్టపోయిన రైతులకి దయచేసి అందజేయండి. దాంట్లో మేము పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నాం. 10,000 రూపాయలు మీరు తక్షణమే మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి ఇవాళ సాయంత్రమే రేపు కానీ కలిసారు, ఖచ్చితంగా 7వ తారీఖున జనసేన అన్ని జిల్లాల్లో నిరసన దీక్షలు చేస్తున్న రైతాంగం తరఫున మేము పదే పదే తెలుసుకుంటా ఉన్నాం. వైసీపీ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది, మీరు బంగారు ఆంధ్ర అంటే మేము చక్కగా 151 మంది సభ్యులు వస్తే మీరు అద్భుతంగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే మీరు గోల్డెన్ ఆంధ్ర అని చెప్పి మందు బాటలు సమ్ముతారని మేము ఎప్పుడు ఊహించలేదు. కొన్ని పనిచేయండి, ప్రెసిడెంట్ మెడల్ ద్వారా అలాగే పనిచేయండి, సీఎం మెడల్ ఆ బ్రాండ్ కూడా మీరు అమ్మండి. కొన్ని దాంతో కూడా మీరు ఎక్స్ట్రా డబ్బులు చేసుకోండి. వైసీపీ స్పెషల్ అని చెప్పి ఇంకో బ్రాండ్ అమ్మండి, దాంతో కూడా డబ్బులు చేసి ఎట్లీస్ట్ వచ్చిన డబ్బు అంతా రైతాంగానికి ఇవ్వమని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంకా రైతు కన్నీరు పెడితే దేశం సుభిక్షంగా ఉండదు, రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. రైతు రోడ్డు మీదకి వస్తే పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా అయిపోతాయి. మహారాష్ట్రలో చూసాం, అనేక పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం రైతులు బయటకు వస్తే ఎలా ఉంటుందో. ఆంధ్రప్రదేశ్ రైతులకి ముఖ్యంగా భూమి తిన్నే రైతులకి, కౌలు రైతుల కోసం జనసేన చాలా అండగా నిలబడి ఉంటుంది. జై కిసాన్ అనే ప్రోగ్రామ్ని మేము భవిష్యత్తులో చాలా సీనియర్ నాయకులతోటి అలాగే చాలామంది ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలతో అన్ని కూర్చొని భవిష్యత్తులో లాభసాటిగా ఉండాలి, దీనికి ఏం చేయాలనేది మేము ప్రణాళిక రచిస్తున్నాం మేము. ఎందుకంటే ఇది ఒక రోజులో పోయే సమస్య కాదు. అలాగే ఈ నివర్ తుఫాన్ ఒకటి, కేవలం ఒకటి తుఫాన్ మూలంగా ఒకటి వస్తే అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఎనీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ముఖ్యంగా నిన్న మా నాయకులు చెప్తా ఉంటే నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు సంబంధించి రక్షణ కూడా లేకపోవటం, ఆయకట్టు నిర్మాణాలు లేకపోవటం, అలాగే నిర్వహణ లోపాలు కానీ నిర్లక్ష్యంగా ఉండటం కానీ వీటన్నిటి కనీసం 25,000 విలువ చేసే వైర్లు, గేట్లతో వైర్లు కూడా లేకపోవటం, ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటే నిర్వహణ లోపం వల్ల కూడా గత సెప్టెంబర్లో వరదలు నిర్వహణ లోపంలో వచ్చినాయి. అలాగే ఈసారి కూడా అదే పరిస్థితి వచ్చి దాదాపు 30 బస్తీలు 30 స్లమ్స్ మునిగిపోయినాయి. అలాగే రాయలసీమలో కూడా ముఖ్యంగా ఈ నదీ పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా పించా, బాహుద, అలాగే ఈ స్వర్ణముఖి, ఈ మాండవ్య, ఈ నదీ తీరాన్ని ఆనుకొని ఉన్న పొలాలు కూడా పంట కోతకు గురైనవి, భూమి కోతకు గురైనవి. అంటే అక్కడ ఉన్న భూమి అంతా కొట్టుకెళ్ళిపోయింది. సో భవిష్యత్తులో కూడా మేము ఏమడుతున్న వైసీపీని కూడా అంటే ఆ రైతులకు కూడా భూమి కోల్పోయి భూమి కోతకి గురవటం వల్ల, ఎందుకంటే ఎందుకు గురైంది అంటే అక్కడ ఇసుకలు అక్రమంగా తవ్వేయడాలు, రక్షణగా ఉండాల్సిన ఇసుక అక్కడ లేకపోవడం వల్ల అది మొత్తం భూమిని కోసేసినాయి. దానివల్ల రైతులకి వాళ్ళకి ఒక ఎకరం అనుకున్నది ఈ రోజున చూస్తే అది అరెకరంగా అయిపోయింది, లేదంటే ఒక పావు ఎకరంగా ఈరిపి చాలా మట్టి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి తిరిగి వాళ్ళు మట్టి ఫిల్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం రైతులకి సహాయం అందజేయాలి. తద్వారా దాని మైనింగ్ శాఖ అనుమతులు కూడా సులభంగా లభించేలా చేయాలి, దానికి కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా నిర్వహణ లోపం ఎన్ని మాట్లాడుతూ అంటే కడప జిల్లా ముఖ్యంగా కడప టౌన్లో ఈ బుగ్గ వంకని సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల, ముందస్తు హెచ్చరిక లేకుండా నీళ్లు వదిలేయటం వల్ల దాదాపు కడప టౌన్లోకి 20,000 కుటుంబాలు నిరాశ్రులు అయిపోయారు. నిన్న నెల్లూరు జిల్లాలో 30 స్లమ్స్ ఎలా మునిగిపోయినాయి, ఎలా ఇబ్బందులు పడ్డారు, వరద నీరు వచ్చేసి ఇబ్బంది పడ్డారు. అలాగే అక్కడ ఒక 20,000 మంది ప్రజలు నిరాశ్రులు అయిపోయారు. నిన్న ఫొటోస్ మా నాయకులంతా చూపిస్తుంటే చాలా బాధ కలిగింది. అలాగే రైల్వే కోడుకు సంబంధించి కూడా విపరీతలు పంట నష్టం జరిగినప్పుడు దానికి కూడా మేము అండగా ఉండాలి, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అసెంబ్లీ సెషన్స్లో ఇంత 17 లక్షల ఎకరాలు నష్టపోతే అసెంబ్లీ సెషన్స్లో కేవలం ఒక రోజు కేటాయించారు, మిగతా 4 రోజులు ఏదో నానికే వస్తే మాట్లాడటం లేదని ఒకరినొకరు ఎద్దేవా చేసుకోవడం తప్ప నిజంగా రైతు ఆయన రోడ్డు పాదయాత్రలు చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా రైతాంగం తాలూకు కష్టాలను తలుచుకొని నిజంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళకి అండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.